హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అను స్వీట్ హోమ్. ఈరోజు నేను కాబూలీ శనగలతో కర్రీ చేస్తున్నాను. అంటే పెద్ద శనగలు అంటారు కదా అవి. ఈ కర్రీ అన్నం, చపాతీ, రోటీలో చాలా బాగుంటుంది. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఇలా శనగలతో కర్రీ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్ శనగలు తీసుకుని రాత్రంతా నానబెట్టి ఉంచుకోవాలి, లేదా ఒక 6 అవర్స్ అయినా సరిపోతుందండి. ఇలా నానబెట్టిన శనగల్ని కుక్కర్లో వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్, 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకుని 1-5 విజిల్ రాణించుకోవాలి. తర్వాత వీటిని పక్కకు తీసుకుని అదే కుక్కర్లో 1 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేయించిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దోరగయ్యేంతవరకు వేయించుకోవాలి. వీటిని వేయించిన తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు కూడా వేసి వేయించుకుని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వాటర్తో పాటు వేసుకుని ఇంకొన్ని వాటర్ పోసుకుని 1-2 విజిల్ రాణించుకోవాలి. తర్వాత ఇలా దగ్గరికి మగ్గించుకుని దించేసుకోవడమే. అంతే, కాబూలీ శనగల కర్రీ రెడీ. కర్రీ ప్రాసెస్ కూడా ఫాస్ట్గానే అయిపోతుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.